ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియరా, ప్రతిదినం దేవుని మాటలు వింటూ దేవుని సన్నిధిని కూర్చుంటుట ఎంతో దీవెన అని మనందరికీ ఎరుకే. అతి దీవెనకరమైన సందర్భాలు ఇదిగో ఈ రీతిగా దేవుని సన్నిధిలో కూర్చోవటం. ప్రతిదినం దేవుని మాటలు వింటున్నందుకు, ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ ఉంటున్నందుకు అనేకులు మీరు ఫోన్లు చేసి వివరాలు తెలియచేస్తూ ప్రార్థన అంశాలు తెలియచేస్తున్నందుకు మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉంటున్నా. ప్రియులారా, అంతకు మించి దేవుని పరిచర్యలో మనమందరం పాలిభాగస్థులం. ఏదో ఒక రూపేణా దేవుని పనిలో మనం పాలు పంపులు పొందుతూ ఉంటున్నాం. అందును బట్టి దేవుడు ఎంతగానో సంతసిస్తూ ఉంటున్నాడు. ఏదో ఒక చిన్న పని దేవుని పక్షంగా చేయటానికి ప్రియులారా అలవాటు చేసుకోండి. అనునిత్యం ఆయన సన్నిధి, అనునిత్యం ఆయన మీద మన దృష్టి పెట్టినట్లుగా మన అనుదిన కార్యకలాపాలను ఆ రీతిగా ఉండునట్లుగా మనం ప్లాన్ చేసుకోవటం మంచిది. రాకడ అతి సమీపముగా ఉన్నది ప్రియులారా. మన చుట్టూ జరుగుతూ ఉన్న ప్రతి పరిస్థితి కూడా బహుస్పష్టంగా విషయాలు తెలియచేస్తూ ఉంటున్నాయి. ప్రపంచమంతా ఒక్కటైపోయిన పరిస్థితి, అనుకున్నట్లుగా ఏది జరగని పరిస్థితి, ఇటువంటి సందర్భంలో ప్రత్యేకంగా దేవుని మీద ఆధారపడవలసిన వారంగా ఉంటూ ఆ రాకడకు మనము సిద్ధమే, ఎందుకంటే మనము నమ్ముకున్నాం. కానీ సిద్ధపడని వారున్నారు, రక్షణ లేని వారున్నారు. ఆ వారి నిమిత్తమైన శ్రద్ధ, వారి నిమిత్తమైన ప్రయాస, వారి కొరకైన ఆ పాటుపట్టం, వారిని ప్రభువులోకి తీసుకురావాలని, ఈ విషయాలలో ప్రియులారా మనం ముందుకు సాగవలసిన వారంగా ఉంటున్నాం. మీలో అనేక మంది జేసీపీసీ పార్ట్నర్స్గా జాయిన్ అయ్యారు, అందుకై దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాం. ఒక చిన్న ఎస్ఎంఎస్ పంపించండి, ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, మీ కొరకు మేము తప్పకుండా ప్రార్థన చేస్తూ ఉంటాం. అన్నిటికీ మించి జీసస్ క్రైస్ట్ ప్రేయర్సెల్స్ ఈ ప్రార్థనా శిబిరాలు ప్రత్యేకంగా ప్రియులారా నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయటం, ఇది ప్రధాన ఉద్దేశ్యం. ప్రేయింగ్ ఫర్ ఎ పెరిషింగ్ సోల్, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. మనము నశించిపోయే జాబితాలో ఉంటూ ఉంటుండగా అనశించిన మనల్ని ఆయన వెదకాడు అట. నశించిన దానిని వెదకి రక్షించుటకు. లూకా సువార్త 19వ అధ్యాయం జకాయిని గురించిన ఆ మాటల సందర్భంలో ఎంతో తేటగా ప్రభువారు వివరించి ఉంటున్నారు. పిల్లరా, ఇదిగో ఇక కొన్ని దినాలలో 2020 ముగించబోతూ ఉంటున్నది. చాలా కష్టంగా ఈ సంవత్సరం గడిచింది. చాలామంది ఇబ్బంది పడ్డారు, ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి, కొంతమంది మన ప్రియులు ఆప్తులు లేరు మన మధ్యలో. ఏ మనుష్యుడు ఊహించని రీతిలో మానవాళి మీదకి ఒక మహమ్మారి దాడి చేయటం, ఒక తెగులు మన కాలంలో మనం చూసాం. ఇంకా అది ముగించబడలేదు, కొంతమంది చెబుతూ ఉంటున్నారు సెకండ్ వేవ్ ఉంది, జాగ్రత్త అని. ఎన్ని వేవ్లు వచ్చినా ఏది ఏమైనా
ఇట్లారా ప్రభువు నమ్ముకోవటం అతి ప్రాముఖ్యమైన సంగతి. ఈ ప్రపంచానికి మనం చాటి చెప్పాలి, తెలియచేయాలి. నమ్మని ప్రియులందరూ, నమ్మని ఆప్తులందరూ ఇంకా ఉంటున్నారు. వారికి క్రీస్తు ప్రభువుని పరిచయం చేయాలి. వీటన్నిటి ఈ సంభవాలన్నిటిలో మనం నేర్చుకుంటున్న పాఠం దేవుని మీద ఆధారపడాలి అని, దేవుని వైపుకు మనం తిరగాలి అని, దేవుని మీద దృష్టి పెట్టాలి అని. తిరుగుతున్నారు ఆయన వైపుకు, ఆయన వెంబడి నడవటానికి, ఆయనను వెంబడించటానికి తీర్మానం చేసుకున్నారా? ఈ భూలోకంలో మనకెప్పటికీ కష్టాలే ప్రియులారా. చాలాసార్లు చాలా విధాలుగా అనుకుంటూ ఉంటాం, కానీ భూమి మీద దేవుని బిడ్డలకు కష్టాలే. సారిసారికి ఈ మాటను గుర్తు చేస్తూ ఉంటున్నాను. లోకస్తులలాగా మనం బిహేవ్ చేయలేం. ఈ లోక సంబంధికుల వలె ఆ మన జీవన విధానాన్ని సాగించలేం. మనకంటూ కొన్ని పరిమితులు ఉన్నాయి, కొన్ని పరిధులు ఉన్నాయి. ఆ పరిధులకు లోబడే ఆ మన జీవన యాత్ర సాగించాలి. పొలిమేరలు దాటి వెళ్ళకూడదు, సరిహద్దులు దాటి వెళ్ళకూడదు. దేవుని ఆజ్ఞానుసారంగా జీవించవలసిన వారంగా ఉంటున్నాం. లోకస్తులు ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు, కానీ మనం దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతాం. మనం దేవుని చిత్తానుసారంగా మన జీవితాలు వెళ్ళబుచ్చుతూ ఉంటాం. ఇరవై మరికొద్ది కాలం, ఆ తర్వాత 2021లోనికి ఆ ప్రవేశం దొరుకుతుంది. మరొక నూతన సంవత్సరం. మొన్ననే కదండి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాను. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు సంవత్సరాలు గడిచిపోతూ ఉంటున్నాయి. దేవుని పని స్పష్టంగా మనకు కనపడుతూ ఉంది ప్రియులారా. పనిచేసే యోధినిగా, దేవుని ప్రియబిడ్డగా ఈ భూలోకంలో ఆయన కొరకు నిలబడటానికి తీర్మానం చేసుకో, ముందుకు సాగు. దేవుని పనిచేసే యోధులు తక్కువైపోయారు, దేవుని వాక్య ధ్యానాన్ని చేసేవారు తక్కువైపోయారు, దేవుని వాక్యాన్ని బోధించేవారు తక్కువైపోయారు. తేటైన దేవుని వాక్యాన్ని, స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని పఠించేవారు, మొఖాళ్ళ మీద పఠించేవారు, రాత్రి మగళ్ళు ధ్యానం చేసేవారు తక్కువైపోయిన దినాల్లో మనం ఉంటున్నాం. దానికి కారణం ఇవి అంత్య దినాలు, ఇవి అపాయకరమైన కాలాలు. మన కుటుంబాలలో కూడా, బంధుమిత్రులు కదా, మనకు బాగా అయిన వారి మధ్యలో కూడా అపవాది చిచ్చు పెడుతూ ఉంటున్నాడు. ఏమాత్రం ప్రేమ కానరాని పరిస్థితి. అక్రమం విస్తరించటం, ప్రేమ చల్లారిపోవటం, ఇవి అంత్య దినాల సూచన. ఇవి ఆఖరి దినాలు అని జ్ఞప్తికి తెస్తూ ఉంటున్నా. వడివడిగా పరిగెడుతూ ఉంటున్న ఈ సంవత్సరాలు పిల్లరా, కొన్ని దినాలైన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రపంచం అంతమవబోతూ ఉంది. మనం ఈ లోకాన్ని విడవలసినదే ఎప్పుడో తెలియదు, అంతే. కానీ విడవటం మాత్రం ఖాయం. మనకైతే దేవుడు నిరీక్షణ దయచేశాడు. మనము నిరీక్షణ కలిగిన వారు. చనిపోయినా మన ప్రభుతో ఉంటామన్న నిరీక్షణ మనకున్నది. అందుకే తెస్రోనిక రాస్తూ
అపొస్తలైన పౌలు అంటారు నిరీక్షలు లేని ఇతరుల వలె మీరు దుఃఖపడద్దు అంటాడు. అవును, మనం నిరీక్షణ కలిగిన జనులం. ఆ నిరీక్షణ కలిగి దుఃఖపడాలి. దుఃఖం సహజమే, కానీ మన దుఃఖములో ఆ దేవుని నమ్ముకున్న మనమందరం మరలా కలుసుకుంటాం. ఇది ఎడబాటు మాత్రమే అన్న సత్యాన్ని గ్రహించిన వారమే. ఆ హోప్, ఆ నిరీక్షణ మనల్ని బలపరుస్తూ ముందుకు తీసుకొని వెళుతుంది. పిల్లరా, ఇంకా కొన్ని దినాలలో ఆ క్రిస్మస్, యేసు క్రీస్తు ప్రభు పుట్టుక, ఆ ఈ ప్రసంగాలు ఎక్కువ అవుతాయి. బోధకులమైన మేము ఆ ప్రసంగ శీర్షికలు తయారు చేసుకోవటం, అందులో ఆ సమయానుకూలంగా డిసెంబర్ నెల వచ్చింది అంటే క్రైస్తవులకు ఓ రకంగా సంతోషకరమైన సమయం, పండుగ సమయం. పిల్లరా, క్రీస్తును కలిగి క్రిస్మస్ ఆచరించటం అది క్షేమం, అది మంచిది. క్రీస్తును నమ్ముకోకుండా, క్రీస్తును కలిగి లేకుండా క్రిస్మస్ జరుపుకోవటంలో అర్థము లేదు. ఏది ఏమైనా మన ప్రియ ప్రభు ఈ భూలోకంలోనికి అరుదించాడు మానవ రూపిగా. 2020 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూలోకంలో ఈ పాప మానవాళి కోసం, ప్రత్యేకంగా నీ కోసం, రక్షణార్థమై నిన్ను తన బిడ్డగా చేసుకోవాలని, నీ విమోచనార్థమై నిన్ను రక్షించటానికి, నశించిపోయిన నిన్ను రక్షించటానికి, వెదకి రక్షించటానికి 2020 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూలోకంలో అరుదించాడు. ఈ చరిత్రను చీల్చాడు. ఇది వాస్తవం, ఇది సత్యం. క్రీస్తు జననాన్ని గురించి కొన్ని దినాలు మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, ప్రతిదినం ఇదిగో ఈ సమయానికి టీవీ ముందు కూర్చుంటున్నందుకే నీకు ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. అన్నదినం అదిగో దేవుని మాటలు వినటానికి కూర్చుంటున్నందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉంటున్నాను. కొన్ని దినాలు క్రీస్తు జననం, యేసు క్రీస్తు ప్రభు వారి పుట్టుక, ఆయన ఎందుకు ఈ భూలోకానికి రావాల్సి వచ్చింది, ఆయన రావటం వల్ల జరిగినవేంటి, ఎన్ని సంవత్సరాలు ఈ భూలోకంలో ఆయన జీవించాడు, ఆ తర్వాత మనకందరికీ ఎరుక, పాప మానవాళి కోసం అదిగో పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చి పాప ప్రాయశ్చిత్తార్థమైన బలి ఒక్కసారి తనకు తానే సమర్పించుకోవటం ద్వారా బలియాగాన్ని ఆయనే దహన బలిగా, ఆయనే పస్కా పశువుగా మన నిమిత్తము వధింపబడి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, మనందరి పాపాలని అదిగో ఆయన మోసుకొని వెళ్ళి ఆ కలవరి సిలువలో నీ నిమిత్తం, నా నిమిత్తం మ్రాను మీద వేలాడ తీయబడి శాపగ్రస్తమైన మరణాన్ని అనుభవించి మరణపు ముళ్ళును విరిచి మరణమాని ముళ్ళెక్కడా అని 3 దినముల తరువాత మరణాన్ని గెలిచి మృత్యుంజయుడై పునరుద్ధానుడై ప్రథమ ఫలముగా లేచి కొన్ని దినాలే భూమి మీద అందరికీ కనపడి అదిగో ఒలీవ కొండ మీద నుంచి ఆయన ఆరోహణమై వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని మన నిమిత్తమై జ్ఞాపన చేయించు ఉంటున్నాడు. ఎక్కడి నుంచి అయితే ఆయన వెళ్ళి ఆరోహణమయ్యాడో అదిగో అక్కడికే మరలా తిరిగి రాబోతూ ఉంటున్నాడు. ఆ దినం కొరకు మనం నిరీక్షిస్తూ ఉంటున్నాం, ఎదురు చూస్తూ ఉంటున్నాం. అదే ఒలీవ కొండ మీద ఆయన పాదం మోపబోతూ ఉంటున్నాడు. ప్రియులారా,
రెండవసారి ఆయన రాబోతూ ఉంటున్నాడు. రాజుగా రారాజుగా ప్రభువులకు ప్రభువుగా మొదటి రాకడలో ఆయన గొర్రె పిల్లగా తెలియనివాడుగా చిన్నవాడుగా నేను రక్షణార్థమే వచ్చాడు. కానీ ఆ కొదమసింహంగా అదిగో ఆయన తీర్పరిగా రాబోతూ ఉంటున్నాడు. నమ్ముకున్న ఆయన బిడల కొరకు ఆయన రాబోతూ ఉంటున్నాడు. తన సంఘ వధువు కొరకు ఆయన రాబోతూ ఉంటున్నాడు. తన ప్రియురాలు కొరకు ఆయన రాబోతూ ఉంటున్నాడు. మనమే దేవుని సంఘం, ఆయన వధువు సంఘం. ఎంత ధన్యత ప్రియులారా. కొన్ని దినాలు ఆయన జననాన్ని గురించి ధ్యానం చేద్దాం. ఈ దినాన కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. చూడండి, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం. యేసు క్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన జనన విధానం ఒకటి ఉన్నది. పైన ఒకటి ఒకటి, అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడు యేసు క్రీస్తు వంశావళి. ఎవరంట యేసు క్రీస్తు? దావీదు కుమారుడు. ఎవరంట యేసు క్రీస్తు? అబ్రహాము కుమారుడు. అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అంటూ, అదిగో అబ్రహాము నుంచి దావీదు వరకు 14 తరాలు, అదిగో దావీదు తర్వాత దావీదు సొలొమోను నుంచి అదిగో బబులోనుకు కొనిపోబడిన కాలం వరకు మరొక 14 తరాలు. ఆ తర్వాత బబులోను కొనిపోబడిన తరువాత అదిగో యేసు క్రీస్తు ప్రభు వరకు 3 తరాలుగా, 3 14 తరాలుగా అబ్రహాము నుంచి యేసు క్రీస్తు ప్రభు వరకు ఏమాత్రం ప్రియులు ఎక్కడ కట్ కాకుండా దేవుడు చక్కగా వ్రాయించి పెట్టాడు వంశావళిని. మనం చెప్పుకుంటాం కదా కొన్నిసార్లు, మా పూర్వీకులండి, మా తాత ముత్తాతలు ఏరియా వాళ్ళండి, వాళ్ళింత గొప్పవాళ్ళండి. యేసు క్రీస్తు ప్రభు వంశావళిని కూడా దేవుడు వ్రాయించి పెట్టాడు. పిల్లారు 17 చూస్తే, అబ్రహాం మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు, దావీదు మొదలుకొని యోధులు బబులోను కొనుపోబడిన కాలం వరకు 14 తరములు, బబులోను కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు అంటూ, యేసు క్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానం చేయబడిన తర్వాత వరేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ప్రతి మాట తేటగా మనము ఆలోచన చేయాలి. యేసు క్రీస్తు ప్రభు తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానం చేయబడింది. వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునలక రహస్యముగా ఆమెను విడనాడా ఉద్దేశించెను. 20 అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్న ముందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. మన ప్రభు పుట్టుకను గురించి ఆనాడే ప్రవచనాలు ప్రవక్తలు ప్రవచించారు. ఇక్కడ ప్రవచన భాగం మనకు కనపడుతుంది. యెషయా 7:14 ఈ ప్రవచనం మనం చూస్తాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను.
ఇది మన ప్రియ ప్రభు తన పుట్టుకలో ఇమ్మానుయేలుగా కనబడుతూ ఉంటున్నాడు. ప్రవచన రూపకంగా ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఎంత ఆశ్చర్యం ప్రియులారా, ఎంత అద్భుతం ప్రియులారా. మనుష్యుల ఊహకు అందనిది ఆయన జననం. ఆయన నీకులాగా నాకులాగా ఇదిగో ఈ ప్రపంచంలో ఉంటున్న మనవాళ్ళు ఏ రీతిగా ఈ భూమి మీదకి వచ్చారు, ఆ రీతిగా ఆయన రాలేదు ప్రియులారా. కన్యక గర్భమందు ఆయన జననం, ఇది ఎంత ఆశ్చర్యం. పాపము లేనివాడుగా ఆయన ఈ భూలోకంలోనికి వచ్చాడు. కన్యక గర్భవతి కుమారుని కరుణు అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు. గాడ్ విత్ అస్, ఇమ్మానుయేలను పేరునకు అర్థం దేవుడు మనకు తోడు. నీకు తోడుగా ఆయన ఉన్నాడు ప్రియులారా, నీకు ఇమ్మానుయేలుగా ఆయన ఉన్నాడు. నీ కుటుంబానికి ఆయన ఇమ్మానుయేల్, నీ బిడ్డలకు ఆయన ఇమ్మానుయేల్. నీవు ఎక్కడికి వెళ్ళినా హీజ్ ఇమ్మానుయేల్. జీసస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇమ్మానుయేల్ ఈజ్ విత్ యు ఆల్వేస్. ఇంకెందుకమ్మా మనం భయపడటం, ఎందుకయ్యా నువ్వు భయపడుతూ ఉంటావు, దేవుడు నీకు తోడుగా ఉండు. యేసు క్రీస్తు జననం మనకు నేర్పుతున్న పాఠం ఆయన మనకు ఇమ్మానుయేలు. ఆయన మనకు ఇమ్మానుయేలు. అనేక సార్లు ఈ సత్యాన్ని మనం మర్చిపోతున్నాం. ఈ విషయాన్ని మన గ్రాహ్యంలోకి తెచ్చుకోవట్లేదు. దేవుడు మనకి ఎప్పుడూ తోడుగా ఉన్నాడు. కీర్తన 121 మనం చదువుకుంటూ ఉంటాం. మన రాకపోకల్లో ఆయన తోడుగా ఉన్నాడు. మనము ఎక్కడికి వెళ్ళినా ఆయన మన వెంట ఉంటున్నాడు ప్రియులారా. ఈనాడు నువ్వు క్షేమంగా ఉండటానికి కారణం, నీ కుటుంబం నెమ్మదిగా ఉండటానికి కారణం, ప్రతి ప్రయాణంలో దేవుడు తన దూతలను పంపించి నిన్ను క్షేమంగా భద్రపరుస్తూ ఉంటున్నాడు. హీఈస్ విత్ యూ. ఇదిగో నీవు కరోనా బారిన పడకుండా, నీ కుటుంబం కరోనా బారిన పడకుండా, అదిగో ఆయన నీ ఇంటి చుట్టూ కంచె వేశాడు ప్రియులారా. నీ చుట్టూ ఆయన కంచె వేశాడు. ఈ విపత్కర పరిస్థితులలో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటున్నాం. ఎలా సోకుతుందో తెలియని పరిస్థితి, నిన్ను భద్రపరిచాడు. నీకు తెలియదు ఆ వాస్తవం, నువ్వు గ్రహింపలేకపోతూ ఉంటున్నావు. నిన్ను భద్రపరిచింది ఇమ్మానుయేలైన యేసు క్రీస్తు ప్రభు. ఒకవేళ కరోనా బారిన పడ్డా ఆయన నీ వెంటే ఉన్నాడు. హాస్పిటల్ ఐసీయూలో ఉన్నప్పుడు ఆయన నీతో పాటు ఉన్నాడు ప్రియులారా. ఇదిగో డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటున్నప్పుడు, నర్సులు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటున్నప్పుడు, ఇదిగో ఐసోలేషన్లో నీవు ఉంటూ ఉంటున్నప్పుడు, ఇదిగో ఫలాని దూరంగా ఎక్కడో నిన్ను ఉంచినా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అందుకే ఈ దినాన్ని నీవు క్షేమంగా ఉన్నావు. గాడ్ విత్ అస్, మనకు తోడుగా ఉంటున్న ఇమ్మానుయేలైన దేవుణ్ణి పిల్లరా ఎంతగా మనం పూజిస్తూ ఉంటున్నాం, ఘనపరుస్తూ ఉంటున్నాం, ఆరాధిస్తూ ఉంటున్నాం. ఎంతగా ఆయనకు చెల్లించవలసినవి ఆయన ఆరోపిస్తూ ఉంటున్నాం. ఒక్కసారి మనం బేరీజు వేసుకుందాం. ఆయన మనల్ని ఇంతగా కాపాడుతూ ఉంటే, భద్రపరుస్తూ ఉంటే ఆయనకి
మనమిస్తూ ఉంటున్న ప్రాధాన్యత ఏమిటి? ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు, మరి ఆయన పనుల్లో మనం ఆయనకు తోడుగా ఉన్నామా? ఆర్ వి విత్ హిమ్? మనం చాలా బిజీగా ఉంటున్నాం, మనం చాలాసార్లు దేవునికి దూరంగా ఉంటున్నాం, చాలాసార్లు దేవుని సన్నిధికి రానొల్లని ప్రజలుగా ఉంటున్నాం. ఆయనేమో మనతో ఉంటున్నాడు, మనతో ఉండే దేవుడుగా ఉంటున్నాడు, మనమేమో దూరంగా పారిపోతూ ఉంటున్నాం. ఎంత విచారకరం! ఇప్పటికైనా దేవుని పనులలో నిమగ్నం అవటానికి తీర్మానం చేసుకోండి ప్రియులారా. దైవ సంబంధమైన కార్యాలలో మనము నిమగ్నం అవ్వాలి. యేసు క్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు నీకు తోడుగా ఉండటానికి. ఇమ్మానుయేలుగా ఆయన నీకు దొరికాడు, నాకు దొరికాడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కరుణు, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు. భాషాంతరం మన ఇమ్మానుయేలని పేరునకు దేవుడు మనకు తోడని అర్థం. దేవుడు నీ కుటుంబానికి తోడుగా ఉన్నాడు, నీ పనులన్నిటిలో ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నీవు ఆయన పనుల్లో నిమగ్నమై ఉండాలని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. తలలో ఉంచుతా. ప్రేంగల తండ్రి, దయగల దేవా, మీరు అనుగ్రహించిన అమూల్యమైన సత్యాలకై స్తోత్రాలు. మమ్మల్ని కాపాడుతూ ఉంటున్నావు, భద్రపరుస్తూ ఉంటున్నావు. ఇరవై ఇరవై అంతటిలో కూడా మెరుస్తున్న కాపుదలకై స్తోత్రాలు. శ్రమల గుండా మేము వెళుతూ ఉంటున్నప్పుడు మాకు ఇస్తున్న కాపుదలకై స్తోత్రాలు. యేసు క్రీస్తు ప్రభు ఇభులోకంలోనికి అయా తండ్రి ఆయన జనన విధం మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినాన అదిగో ఇమ్మానుయేలుగా తండ్రి ఈ భూలోకంలో ఆయన అరుదించిన తండ్రి కన్యక గర్భవతి కుమారుని కరుణ, ఆయనకి ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు అన్న మాటను ధ్యానం చేయటానికి కృప చూపించారు. మాకు ఇమ్మానుయేలుగా మీరు దొరికినందుకై స్తోత్రాలు. మాకు మా కుటుంబాలకి మా బిడ్డలకు తండ్రి మీరు తోడుగా ఉంటున్నందుకై స్తోత్రాలు. అనునిత్యం మమ్మల్ని భద్రపరుస్తున్నందుకై స్తోత్రాలు. క్షేమాన్ని ఇచ్చి తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నందుకై స్తోత్రాలు. తండ్రి ఎన్నో రీతులుగా మీరు మమ్మల్ని కాపాడుతూ ఉంటున్నారు. మా ప్రియులను అనేక మందిని తండ్రి హాస్పిటల్లో ఉంటున్నప్పుడు, ఇబ్బందుల్లో ఉంటున్నప్పుడు, తండ్రి కరోనా బారిన పడినప్పుడు మీరు కాపాడారయ్యా తండ్రి. అద్భుతమైన అయా తండ్రి ప్రభు విడుదల దయచేశారు. అదిగో తండ్రి ఎదిరించి గెలిచి, అదిగో తండ్రి అయా ప్రభు ఏ రీతిగా అద్భుతంగా తండ్రి ఆ కరోనా నుంచి విడుదల పొందారు అనేక మంది ప్రియులు సాక్ష్యం చెబుతూ ఉండగా, నిజమే మీకే మహిమ అయ్యా తండ్రి. మీరు ఇమ్మానుయేలుగా ఉన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. టీవీ ముందు ఎంతమంది అయితే కూర్చుని ఉంటున్నారు, బిడ్డలందరినీ తండ్రి ప్రభు పేరు పేరున తండ్రి ప్రభు మీరు దర్శించండి. ఆ కుటుంబాలకు మీరే ఇమ్మానుయేలు తండ్రి, మీరే ఇమ్మానుయేలుగా ఉండి ప్రభావారిని కాపుదల తండ్రి, ప్రభువారిని భద్రత అయా తండ్రి అన్ని మీ చేతుల్లో పెడుతూ ఉంటుండగా మీరే సంరక్షించి పోషించమని, అవసరాలు తీర్చమని, ఈ పరిచర్యను కూడా తండ్రి అంతకంతకు మీరు అభివృద్ధి చేస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి తండ్రి ఇమానియలుగా మాకు దొరికినందుకై స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది మాటలు యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించునుగాక, ఆమేన్.